హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ రాజారాం రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ ఇప్పుడు అందరిలో ఇది ఏదైతే ఇప్పుడు గుండె నొప్పి ఉందో, సో దీనికి సంబంధించి కొంతమంది ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అనుకుంటుంటారు. సో చాలా మందికి ఏంటంటే ఒక డౌట్ ఉండిపోయింది దీన్ని. సార్ దీనికి ఏమన్నా ఒకవేళ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వస్తే ఎలా ఉంటుంది? దృష్టం కొద్ది హార్ట్ డిజీజెస్ దాని లోపల క్యాన్సర్ పర్సంటేజ్ అనేది చాలా చాలా తక్కువ. అంటే గుండె ద్వారానే క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది మనం 0.02% అన్నట్టు. అంటే ప్రతి 1000 మంది లోపల ఒక ఇద్దరికి మాత్రమే రావడానికి అవకాశం ఉంది. సో అంత తక్కువ ఇన్సిడెంట్స్ మనకి. ఆ దాంట్లో కూడా అంటే వాటిని ప్రైమరీ కార్డియక్ ట్యూమర్స్ అనంటాం. అంటే మన హార్ట్కే క్యాన్సర్ వచ్చింది. చాలాసార్లు మిగతా క్యాన్సర్స్ అన్నీ వేరే దగ్గర క్యాన్సర్ ఉండేసి స్ప్రెడ్ అయిపోతాం. మెటాస్టేసిస్ అనమాట. లంగ్లో క్యాన్సర్ ఉండొచ్చు, స్టమక్లో క్యాన్సర్ ఉండొచ్చు, స్కిన్ క్యాన్సర్ ఉండొచ్చు, బ్రెయిన్లో క్యాన్సర్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అది మొత్తం బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతాం. చాలాసార్లు హార్ట్ వచ్చేది ఇలా స్ప్రెడ్ కావడం వల్ల వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి తప్ప హార్ట్ లోపలనే క్యాన్సర్ తయారైపోయి మరణాలు సంభవించే క్యాన్సర్స్ అనేవి చాలా చాలా తక్కువ ఓవరాల్. అంత 0.02% దాంట్లో కంటే కూడా అందులో మళ్ళీ 75% ఓన్లీ బినైన్ ట్యూమర్స్ అన్నట్టు. బినైన్ ట్యూమర్స్ అంటే అది మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయదు. చిన్న గ్రోత్ ఉంటుంది ఒకటి, అది కాస్త మెకానికల్ ప్రాబ్లమ్స్ అని క్రియేట్ చేస్తూ ఉంటుంది సర్క్యులేషన్ లోపల. అంటే అబ్స్ట్రక్షన్ లాగా కానీ లేదా దానిపైన రక్తం గడ్డ కట్టుకుని అది వెళ్ళి స్ట్రోక్ లాగా క్రియేట్ చేయడం కానీ, లేదా కొన్నిసార్లు అది ఒక క్యావిటీ మొత్తం అది నిండిపోవడం వల్ల అబ్స్ట్రక్టివ్ సింప్టమ్స్ అనేవి కొన్నిసార్లు రావడం జరుగుతూ ఉంటుంటే తప్ప అంతకంటే ఎక్కువ అది మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఏమి ఉండదు. పైగా వాటిని మనం ఆపరేషన్ ద్వారా ఈజీగా తొలగించడానికి అవకాశం. సో వాటిని బినైన్ ట్యూమర్స్ అని అంటారు. బినైన్ ట్యూమర్స్, సో బినైన్ ట్యూమర్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిక్జోమా అని చెప్పేసి అంటే, లేదా ఫైబ్రోయెలాస్టోమా, అలా మనకు లైపోమా అని చెప్పేసి అంటారు. సో ఇవన్నీ బినైన్ ట్యూమర్స్. అంటే ఇది మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్ద లక్షణాలను కలిగజేయవు. ఏదో ఇన్సిడెంటల్గా ఏదో ఒక కారణం దాని గురించి మనం టూడీకో చేసుకోవడం వల్ల అరే లోపల ఒక గ్రూప్ ఉన్నదని చెప్పేసి చూస్తాం, దాన్ని ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసేసి దాన్ని మనం ఆపరేషన్ ఒక నాట్ సర్జరీ ద్వారా దాన్ని తీసేసి మళ్ళీ పూర్తిగా వాళ్ళు నార్మల్ ఉండడానికి అవకాశం ఉంటాయి. ఇది 75% ఆఫ్ టైమ్స్. మిగిలిన 25% ఆఫ్ ద టైమ్స్ మాత్రం మ్యాలిగ్నెంట్ కండిషన్స్ అని ఉంటాయి. అంటే అది గ్రోత్ అయినప్పుడు మరణాన్ని కలుగజేసే అవకాశం అనేది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో మనకు ప్రముఖంగా వచ్చేది యాంజియోమా, యాంజియోసార్కోమా, జనరల్గా సార్కోమాస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. యాంజియోసార్కోమా అని చెప్పేసి అని, లేకపోతే లైపోసార్కోమా, లియోమయోమా, అట్లాగే మనకి ర్యాబ్డోమయోసార్కోమా అని చెప్పేసి అని. సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయి మనకు. అవి మ్యాలిగ్నెంట్ కండిషన్స్, అవి కొంచెం సీరియస్ ప్రాబ్లమ్స్. కొన్నిసార్లు సర్జరీ ద్వారా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్నిటిని మనం పరిష్కరించు, చాలాసార్లు అది మరణానికి కారణమవుతాం. బట్ యాజ్ సచ్ హార్ట్కే, హార్ట్ లోపల మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్ తయారైపోయి బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి మరణాన్ని కలిగజేసే అవకాశం అనేది చాలా చాలా తక్కువ. చాలాసార్లు మా దగ్గర మెలిగ్నెన్సీ ఉన్నది అని అంటే మనం వేరే దగ్గర ఇంకెక్కడన్నా ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ చూస్తాం. ఎందుకంటే అంత రేర్ మనకి. బట్ ఏదేమైనప్పటికీ ఆ మెలిగ్నెన్సీస్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్. అవి ఎర్లీ స్టేజ్లో చూసుకోవడం వల్ల వాటిని చాలా మటుకు తగ్గించుకోవడానికి అవకాశం. మనకి ఇంతకు మనం గుండె జబ్బు లక్షణాలు దాని గురించి అతను మనం వీడియో చేసినప్పుడు అన్ని లక్షణాలు చెప్పాను. దాదాపు 10 లక్షణాలు ఎక్కువ కలిగి ఉంటా ఉంటుంటాయి చాలా సార్లు. దీంట్లో స్పెషల్గా ఏంటి అంటే ఇలా కండక్షన్ అంటే లోపల మనకు ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటా ఉంటుంది, పవర్ జనరేషన్ అండ్ దెన్ ట్రాన్స్మిషన్ టు ద హార్ట్ పర్సన్. దాన్ని ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అని అంటాం. సో ఆ కండక్షన్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ అయినప్పుడు కొన్నిసార్లు అరిథ్మియాస్ అవి కానీ అంటే గుండె దడ లేదా గిబినెస్ లాగా రావడాలు,
అలాంటివి అన్ని జరగడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంది సార్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్సిడెంట్లు గుర్తుపట్టేటివి ఎక్కువ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చాలా వివరించారు.